మన ఊరు న్యూస్కు స్వాగతం. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోని అతి పురాతనమైన పానగల్ ప్రాంత చరిత్రను తెలుసుకుందాం. కొందూరు చోళరాజులు పాలించిన హయాంలో నిర్మించిన చారిత్రాత్మకమైన ఛాయా సోమేశ్వర ఆలయం, పచ్చల సోమేశ్వర ఆలయం మరియు ఉదయ సముద్రం చెరువు విశేషాలను మీ ముందుంచబోతున్నాము. ముందుగా ఛాయా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించుకుందాం. ఈ ఆలయం ప్రకృతి ఒడిలో కొలువై ఉన్నది. ఆలయం చుట్టూ పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయం గత కృష్ణ పుష్కరాల సమయంలో అభివృద్ధి చేశారు, కోనేరును విస్తరించారు. పురాతన దేవాలయాల ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దేవాలయం ప్రాంగణంలోని కోనేరు చుట్టూ 2000 మొక్కలను కడియం ప్రాంతం నుంచి తీసుకువచ్చారు. యజ్ఞయాగాలు, పూజాకృతులకు సంబంధించిన మొక్కలను నాటారు. ప్రస్తుతం ఈ చెట్ల ద్వారానే పండిన పండ్లు, పూలతో స్వామివారికి నైవేద్యం, పూజలు నిర్వహిస్తున్నారు. పదకొండవ శతాబ్దంలో కాకతీయ సామంత రాజులైనటువంటి కుందూరు చోళులు ఈ యొక్క ప్రాంతాన్ని క్యాపిటల్ సిటీగా చేసుకొని ఏరువ సింహాసనాన్ని పరిపాలించినటువంటి ఆ కాలంలో ఈ యొక్క త్రికూట ఆలయము, ఛాయా సోమేశ్వర ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఇది ప్రపంచంలోనే ఒక వింత ఈ దేవాలయంలో మనకు నిగూఢంగా కనిపిస్తూ ఉంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ యొక్క శివుడి పైన ఆ ఛాయని నిశ్చలంగా ఆ ఛాయ ప్రసరణ ఉండే విధంగా, మరి ఆనాడు కాంతి సిద్ధాంతం లేనప్పటికీ కూడా ఒక టెక్నాలజీని వినియోగించి, మరి మిగతా ప్రపంచం అంతా కూడా అనాగరికంగా ఉన్న రోజుల్లోనే ఈ యొక్క సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, వేదాలు ఎంత గొప్పగో ప్రతి భారతీయుడు పునీతమయ్యేటటువంటి, అంటే ఆనందంతో సగర్వంగా నేను భారతీయుని, నా దేశంలో, నా దేశమే విశ్వానికి గురువు అని చెప్పేసి చెప్పడానికి తార్కాణంగా ఈ దేశంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా ఈ యొక్క దేవాలయంలో కూడా ఆ వింతల్లో ఒక వింతైన ఛాయాదేవి కొలువై ఉంది. ఎదురుగా సూర్యదేవాలయం కాబట్టి సూర్యుడి భార్య పేరు ఛాయాదేవి. ఆ ఛాయాదేవి, ఆమె శివుడి యొక్క నిత్య ఆరాధకురాలు కాబట్టి ఆమెని ఆ యొక్క శివుడి పైన నిశ్చలంగా ఉండే విధంగా ఆ యొక్క టెక్నాలజీ ఆ రోజుల్లోనే వినియోగించి చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయము. నేటి ఆధునిక శాస్త్రవేత్తలకు కూడా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అంతు చిక్కడం లేదు. దేశ విదేశాల నుంచి కూడా ఆ ఛాయని స్టడీ చేయడానికి ఇప్పటికి కూడా చాలామంది భౌతిక శాస్త్ర సైంటిస్టులు కానీ, తర్వాత లెక్చరర్స్, ప్రొఫెసర్స్ కూడా చాలామంది దానిపైన ఇప్పటికి కూడా అవగాహన చేసుకుని. ఆలయం లోపలికి వెళ్ళగానే కాకతీయుల కాలం నాటి అద్భుత శిల్పకళా రీతులు చూపరులను కట్టిపడేస్తాయి. ఇక్కడ స్వామివారికి నిత్యం పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం కుందూరు చోళుల కాలంలో నిర్మించారు. ఇది త్రికుటాలయంగా 3 గర్భగృహములతో నిర్మించబడినది.
తూర్పు ముఖంగా ఉన్న గర్భగృహం మధ్య నిరంతరం కదలకుండా ఉన్న ఛాయను ఈ దేవాలయంలో మాత్రమే చూడగలం. ఈ ఛాయ కారణంగానే శ్రీ ఛాయా సోమేశ్వర దేవాలయంగా పిలువబడుచున్నది. ఈ ఛాయపై ఎంతోమంది పరిశోధకులు పరిశోధనలు కూడా చేసి ఛాయ ఏర్పడుతున్న విధానాన్ని వెల్లడించారు. మహాశివరాత్రి, ఏకాదశి ఉత్సవాలు ఇక్కడ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఓం నమ శివాయ. నల్గొండ జిల్లా పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం అండి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఛాయా సోమేశ్వరం ఎలా వచ్చిందంటే, ఇక్కడ మనకు పడమర దిక్కున గర్భగుడిలో నిరంతరంగా ఒక స్తంభం నీడ పడుతుంటుందండి. ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం 6 వరకు నీడ అలానే ఉంటుంటుంది. ఇక్కడ 18 స్తంభాలు ఉంటాయన్నట్టు, ఏ స్తంభం నీడ పడుతుందన్నది కూడా అంతుపట్టిన విషయం. ఒక దేవరహస్యం ఇది. సో మనకు సూర్యోదయం లేకున్నా సరే, మబ్బున్నా వర్షం ఉన్నా సరే, ఆ ఛాయ మాత్రం నిరంతరంగా అలానే ఉంటుంటుంది నీడ. కానీ ఆ నీడ ఎలా వస్తున్నది కూడా ఇంతవరకు కూడా అంతుపట్టిన విషయము. సైంటిస్ట్ కూడా మనకు యుఎస్ నుంచి వచ్చినా కూడా దీన్ని ఎవరు చెదించలేకపోయారు. ఒక ఛాయాదేవి అమ్మవారు అన్నట్టు. సో మరి ఈ టెంపుల్ ఛాయా సోమేశ్వరాలయం 11వ శతాబ్దము 1000 సంవత్సరాల టెంపుల్. దీన్ని కట్టించింది ఎవరంటే కుందూరు చోళరాజులు అండి. ఇది కుందూరు చోళరాజులు దీన్ని నిర్మాణం చేయడం జరిగినది. సో త్రికుటాలయం, ఛాయా సోమేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, సూర్య భగవానుడు. ఇది మనకు ఉదయం 3 గర్భోడులు, 3 కూడా నీళ్ళు వచ్చేస్తాయి. ఛాయా సోమేశ్వరం దగ్గర 1 నీడ పడుతుంది, సూర్య దత్తాత్రేయ స్వామి దగ్గర మనం 1 నుంచి ఉంటే మన నీడలుగా 3 నీడలు వస్తాయి. తూర్పు ఉన్న గర్భవుడిలో సూర్య భగవానుడు, అక్కడ 2 నీడలుగా వచ్చేసానట్టు. సో ఆ దత్తాత్రేయ స్వామి దగ్గర కూడా విగ్రహాలన్నీ భిన్నమైపోయినాయి. ఈ రజాగర్ మూమెంట్లో కూడా విగ్రహాలు కూడా అన్ని హిందూ దేవాలు ఉంటుందని చెప్పేసి అన్ని ధ్వంసనం చేయడం జరిగినది. సో మనకు స్వామివారు స్వయంభూ శివలింగం. ఇక్కడ మనకు పరమ దిక్కున్న గర్భగుడిలో నిరంతరం మన స్వామి విశ్వలింగం అన్నట్టు. ఆ స్వామి దగ్గర కూడా బాగా నీళ్లు ఊరుతాయన్నట్టు. మన కోనిట్ల ఎదురుగా పుష్కర ఘాట్ ఉన్నది, ఆ కోనిట్ల నుంచి నీళ్లు స్వామి దగ్గర ఊరుతుండేనట్టు. సో మనం ఊర్ధ్వాయనమా, ఊర్ధ్వలింగాయనమా, జ్వాలాయనమా, జ్వలలింగాయనమా, ఇది ఒక స్వామి ఒక రూపం అన్నట్టు. మనకు స్వయంభూ శివలింగము. ఉదయం ప్రాంగాలు కూడా సర్పం ఉంటుంది. ఇక్కడ నాగబంధనం ఉన్నదంటే మనకు ఉదయం ప్రాంగంలో 5 నుంచి 6 మధ్యలో సర్పం ఇక్కడ రావడం జరుగుతుంది. మనం చూసినట్టు 5-6 మధ్యలో వచ్చినా కూడా బయటలో ఈ చుట్టుపక్కల ప్రాంగంలో కూడా సర్పం అవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి ఇది ఎండోమెంట్ దేవాలయం అండి. ఎండోమెంట్ దేవాలయం కూడా మనకు దీనికి ఇన్కమ్ లేదు, ఆదాయం లేదు మనకు. సో మన సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మాత్రం వస్తుంది ఇన్కమ్ మనకు శివరాత్రి అప్పుడు. కార్తీక మాసంలో దీన్ని డెవలప్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇది మన పురావస్తు శాఖ, దీన్ని డెవలప్ చేయాలని కూడా అనుకుంటాం. కానీ మనకు ఎటువంటి డెవలప్ చేయడానికి వీల్లేదు. సో దీని టెంపుల్ ఎలా ఉందో న్యాచురల్ అలానే ఉంచాలి. కొత్త విగ్రహాలు కానీ, కొత్త ప్రతిష్టావన కానీ చేయడానికి వీల్లేదు. సో మనం ఎగ్జాంపుల్ 2015 కూడా విగ్రహాలు రెండు ఉన్నాయి. గణపతి విగ్రహము, సూర్య భగవాను, విష్ణు దేవాలయము, ఆ గజస్తంభం కూడా అన్ని చేయడం కూడా జరిగినది. సో ఈ ఆర్కాలజీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వక ఆ విగ్రహాలన్నీ కూడా పక్కకు భద్రపరచడం కూడా జరిగినది. సో మనకు ఇది మనకు ఒక ఇంతకుముందు 2001 నుంచి ఇప్పటి వరకు 10 వరకు చూసుకుంటే టెంపుల్ అంతకుముందు టెంపుల్ మొత్తం పడబడ్డది. ఇక్కడ గబ్బలాలు లోపల స్నేక్ అమ్మవారు ఉండేది. ఈ పుష్కరాలు 2016 కృష్ణ పుష్కరాలు ఎప్పుడు రావడం జరిగినదో ఈ గుడి కొంచెం డెవలప్మెంట్ జరిగింది. సో మన కలెక్టర్ గారు ముఖేశ్వర ద్వారా దీన్ని చేయడం జరిగినది. మన అందులో ఇది పురాతన దేవాలయ ట్రస్ట్, మన గంటల అనంతరెడ్డి గారు దీన్ని కొంచెం నీట్గా అతనే డెవలప్ చేశారండి. ఓం నమ శివాయ. అంటే ఇది దురదృష్టవశాత్తు ఒక గత 100 సంవత్సరాల నుంచి జీర్ణావస్థలో ఉండేది. ఒక 20 సంవత్సరాల నుండి శివభక్తులు అందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి ముందు ఇక్కడ అది అంతా కూడా ప్రాంగణాన్ని శుభ్రపరచుకొని, అంటే గతంలో గబ్బిలాలు కంప చెట్లతో ఇక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా చాలా శత్రు దుర్భేద్యమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితుల్లో శివభక్తులమైన మేము చలించి మాకు ఒక అవకాశంగా ఆ యొక్క స్వామి
పూర్వజన్మ సుకృతం కొద్ది ఇచ్చినటువంటి అవకాశంగా భావించి ఒక సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది. 20 సంవత్సరాల నుంచి దీన్ని దినదిన అభివృద్ధి చేసుకుంటూ మేము మెల్లమెల్లగా ముందుకు పోతా ఉన్నాము. ఇందులో భాగంగానే మన యొక్క కృష్ణా పుష్కరాల సందర్భంగా మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పుష్కర ఘాటు ద్వారా ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి రోడ్లు కానీ ప్రాంగణాన్ని చుట్టూ కోనేని కూడా అభివృద్ధి పరచడం కూడా చాలా గొప్ప విషయము. ఆ తదుపరి ఇక్కడ భక్తులు కూడా దినదినాభివృద్ధి, మొదట్లో మేము శివరాత్రి చేస్తే కనీసం 40 మంది కూడా వచ్చేవారు కాదు, కానీ ఈరోజు శివరాత్రి కానీ కార్తీక పౌర్ణమి కార్తీక మాసం యొక్క పర్వదినాల్లో లక్షలాదిగా భక్తులు ఈ యొక్క దేవాలయానికి విచ్చేస్తున్నారు. ఎందుకంటే 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది. ఇవాళ మనం ఎన్ని కొత్త గుడులు నిర్మించుకుని స్వర్ణ తాపడాలు కూడా చేసుకోవచ్చు, కానీ మరి 1000 సంవత్సరాల క్రితం నాటి యంత్రశక్తి అయితే మనం తేలేము. ఆనాటి నిష్ట కానీ ఆనాటి మా మహానుభావులు కానీ ఇప్పుడు మనకు కనుచూపు మేరలో కూడా ఎక్కడ లేరు. కాబట్టి ఇలాంటి ప్రాచీన దేవాలయంలోనే అత్యధికమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ, అత్యధికమైనటువంటి యంత్రశక్తి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఈ మాన్యుమెంట్ను మనం అందరం కూడా కాపాడుకోవాలి. ఇది రాష్ట్ర ఆర్కియాలజీ శాఖ పరిధిలో ఉన్నది కాబట్టే మేము ఇంకా లోపల పూర్తి స్థాయిలో ఇంకా పని చేయలేకపోతున్నాము. వాస్తవానికి కూడా ఏంటంటే ఇక్కడ ఏ పని చేయాలన్నా కూడా ఈ యొక్క పురాతన ప్రాచుర్యం దెబ్బతినకుండా ఆర్కియాలజీ స్థపతల యొక్క పర్యవేక్షణలో మాత్రమే ఇక్కడ కార్యక్రమాలు జరగాలి. వారి పర్యవేక్షణలోనే మేము సాధ్యమైనంత వరకు భక్తులకు కూడా సౌకర్యం కలిగించినటువంటి ప్రయత్నంలో భాగంగానే మేము అందరం కూడా ముందుకు పోతా ఉన్నాము. ఇక్కడ పడి ఉన్న విగ్రహాలు గుప్తనిధుల కోసం గతంలో గుర్తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గర్భగుడిలో ఛాయాదేవిగా తెలిసిన నిట్టనిడుగా ఛాయాకారంలో నీడగా శివలింగం నుంచి పడడం వల్ల అందరూ విశిష్టతగా ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి వెలుగులోకి రావడం వల్ల ఇట్ట కమిటీ ఏర్పడి ఈ అనంతరెడ్డి గారు చాలా డెవలపింగ్ పుష్కరాలు జరుగుతుంది. కార్తీక మాసంలో అధిక సంఖ్యలో భక్తులు చాలా వరకు వస్తున్నారు. చాలా వరకు శివరాత్రి కూడా ఇది సంబరాలు కళ్యాణాలు చాలా వరకు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి మనం ఉదయసముద్రం చెరువు వద్దకు వెళుతున్నాము. క్రీస్తు శకం 1124లో ఉదయచోడు అనే రాజు ఈ చెరువును తవ్వించాడు. ఇతని పేరుతోనే ఈ చెరువు ఉదయసముద్రం అనే పిలువబడుచున్నది. ఈ చెరువు ద్వారానే ప్రస్తుతం నల్లగొండ పట్టణానికి, జిల్లాలోని అనేక గ్రామాలకు త్రాగు సాగునీరును అందిస్తున్నారు. ఇప్పుడు మనం పచ్చల సోమేశ్వర ఆలయం వెళ్దాం. కాకతీయులకు సామంతులైన కుందూరు చోళులు పానగల్లోని ఛాయా సోమేశ్వర ఆలయంతో పాటు పచ్చల సోమేశ్వర ఆలయాన్ని నిర్మించారు.
ఈ దేవాలయం వెనుక భాగంలో పురావస్తు శాఖకు చెందిన మ్యూజియం ఉన్నది. ఈ మ్యూజియంలో రాజుల కాలంలో వినియోగించిన వస్తువులను భద్రపరిచారు. ఆలయం మండపం స్తంభం పైన సమకాలీన జీవన విధానాన్ని తెలిపే శిల్పాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇదండి పానగల్ చరిత్ర. మళ్ళీ ఇంకో వీడియోతో మరొక ప్రదేశంతో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.